ఇంత రాత్రి వేళ ఒక ఆడపిల్ల హాస్టల్ రూల్స్ అతిక్రమించి ఎక్కడి నుంచి వస్తున్నావు? ముందు చెయ్యొదులు. నేను ఎక్కడికి వెళ్తానో, ఎక్కడి నుంచి వస్తున్నానో అన్ని నీకు చెప్పే చేయాలా? ఐఎమ్ నాట్ ఎ స్లేవ్, ఐ హావ్ మై ఓన్ లిబర్టీ. ఏయ్, ఇక్కడ క్రమశిక్షణకు ప్రతి ఒక్కరు బానిసే. ఏంటి లిబర్టీ? ఇలా వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇదే సమాధానం చెప్తావా? మా అమ్మ నాన్న అస్సలు అడగరు. ఒకవేళ మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ నీలాగా అధిక ప్రసంగం చేస్తే కొడతాను. తొందరకి విస్కీ ఇష్టం ఉంటాయి, అతను నిప్పయ్యా నిప్పు నాలాగా లుచ్చాలు అఫ్యం కాదు. ఈ గ్లాస్ తీసుకెళ్ళి నిమ్మరసం పట్టరా క్షమించి బాబు. మీతో పాటు మర్యాదగానే కాస్త విస్కీ తీసుకుంటారేమోనని. నేను ఇక్కడ మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. మర్యాదగా ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. చూడండి, నా గురించి మీరు ఎంత చెడ్డగా మాట్లాడినా నేను సహించాను, కానీ మా అమ్మగారిని ఇలా చిత్రవాడ అసలు పాయింట్కి వచ్చేసావా? నేను అప్పుడే అనుకున్నాను ఏదో డైరెక్ట్ పాయింట్ పట్టుకొచ్చావని. మీకు కావాల్సింది డబ్బే అయితే ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలో నేను ఇస్తాను. ఈ నెమరాజన్ సాక్షిగా చెప్తున్నాను పుచ్చుకో బాబు పుచ్చుకో. అసలు నా పాయింట్ ఏంటో డైరెక్ట్గా అర్థమయ్యేట్గా చెప్తా. ఏమిటి ఇలా చేతిగా ఉంది? అడివినేమో అందులో గింజలేని జాతి అజీర్ణం పోగొట్టి జఠరాన్ని బాగా పెంచుతుంది. డబ్బు గురించి ఆమె బాధపడుతుంటే చెప్పండి, ఎంత కావాలి? ఐదా పదా పదా పదా. ముందు నా పాయింట్ అర్థం చేసుకో చిన్నబ్బాయి. నా రాజ్యం అంటే భారీగా మూడు ప్రాణాలు, ఆవిడ పేరు నాలుగో ప్రాణం, ఆవిడ ప్రతిష్ట ఐదో ప్రాణం, సుఖ సంతోషాలు ఆరు ఏడు ప్రాణాలు. డైరెక్ట్ గా పాయింట్ తిప్పుతున్నావా? తిప్పట్లేదు, డైరెక్ట్ పాయింట్ గా వస్తా. మేము విడిపోయామా, ఆ విరక్తితో స్కూల్ పెట్టింది, డబ్బు కోసం పీడిస్తున్నాను, ఆ కోపంతో స్కూల్ ని కాలేజ్ చేసింది, ఇప్పుడు అపవాదులు అపనందులు వేస్తున్నాను, ఆ కసి ఉక్రోషంతో ఈ కాలేజీని తప్పకుండా యూనివర్సిటీ చేసినా. ఆవిడ బంగారు భవిష్యత్తు కోసమే నేను ఇట్లా లుచ్చల్ల పెంగిలా ప్రవర్తిస్తున్నా. ఈ నిమ్మరస సాక్షిగా చెప్పరా నమ్మత లుచ్చల్ల పెంగ. నిమ్మరస సాక్షిగా. ఒరే పాండు. ఏమిటి? ఇంకా చిన్నప్పటి రాలేదంటరా? ఇప్పుడు ఇదన్నా ప్రశ్న? ఎన్నడిగాను? భోజనం చేయకుండా వెళ్ళాడు కదా, తినుంటాడా అని ఒకసారి, చాలా పొద్దుపోయింది ఎందువల్ల ఆలస్యమై ఉంటుందిరా అని రెండోసారి, ఇప్పుడు ఇంకా రాలేదేమిట్రా అని మూడోసారి. అసలు ఆ చిన్నబ్బాయి అంటే ఉత్తి పేరే, వెలువడిసిన పెద్దవాడు వస్తాడు దారి తెలుసు. అది కాదు ప్రశ్న, ఇక నన్ను ఇద్దరు వస్తాను వెళ్ళు. పార్వతి, ఒంట్లో బాలేదా? లేదు. ఏమిటో, నిద్ర పట్టడం లేదు. డాక్టర్ని పిలవాలా? అవసరం లేదు, నువ్వు నిద్ర పోవడానికి ఏవో మాత్రలు వేసుకుంటాను. ఆ మాత్రలు ఇస్తావా? అలాగే. డైరెక్ట్ గా పాయింట్ రమ్మంటే ప్యాంట్ మీద నిమ్మరసం పట్టుకుని పంపిస్తా. ఏంటంటే నువ్వు కట్టేది లుచ్చల్లఫం, కట్టుకున్న వాళ్ళకి నువ్వేం మర్యాద ఇస్తున్నావు రా లుచ్చల్లఫం. దూరంగా ఉన్న దుమారం లేపితే అది ఎలా పై పైకి వస్తుందో పాయింట్ పై పాయింట్. ఏంట్రా నువ్వు చెప్పింది? అదేంటి బాబు, రామాయణం అంతా విని రామాయణం కథ నీకు తెలుసా? చెప్పు బాబు. రామాయణంలో పాండవులు 100 మందా, కౌరవులు 5గురా. ఏంటి రామాయణ కథలోనా? నీ కథలోనారా లుచ్చల్లఫం? రారా ఇప్పుడు. రామాయణంలో పాండవులు 100 మంది ఉన్నారా? ఆ 100 మందిలో మొదటి వాడి పేరేంట్రా? శ్రీరామచంద్ర. పాండవుల్లో మొదటి వాడి పేరు శ్రీరామచంద్ర. దుర్యోధనుడు రా లుచ్చల్లఫం. మళ్ళీ డబ్బు గిబ్బు అన్నా ఉంటే గబ్బు లేచిపోద్దు లుచ్చల్లఫం. నా ప్యాంట్ మీద బాబు ప్యాంట్ బజార్లో కొనుక్కుందాం బాబు. డైరెక్ట్ గా పాయింట్ వచ్చి 4 ఉతికున్నట్టయితే నాకు ఈ అవస్థ ఉండేది కాదు. బాబు రెచ్చి పడిపోతా సరిగ్గా కుక్కండి.
బాబు బాబు దిగుతావా? దిగండి. ఏంట్రా దిగేది? అంటే నేను ఇప్పుడు దిగితే నువ్వు దీని మీద ఎక్కి నన్ను ఏమిటింద్రా? కిటికీలోంచి నల్లగా కనిపించాడు, దొంగ అనుకుంటా. కారిడోర్ లోకి పరిగెత్తుకెళ్ళాడు. జాగ్రత్త, ఉండి వస్తున్నాను. శ్రీలత, శ్రీలత వస్తున్నా. ఏమిటింద్రా? ఎవరో దొంగ ఇటే వెళ్ళాడు. ఎక్కడ? ఇటు ఇటు వెళ్ళాడు. జాగ్రత్త జాగ్రత్త, దొంగటే దొంగళ్ళి ఇటువైపు వెళ్ళాడా? ఏంటి తలుపు తీసుంది? ఏమైంది? మీరే చూడండి. మీరెంత చెప్పినా నేను నమ్మను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదే. అవును మేడం. వాట్ గర్ల్స్, వాట్ హ్యాపెన్? All of you go to your rooms, please. Venati. Chinnabai. Chinnabai. Hey! Chinnabai. Chinnabai. Levra. Hey, my eye vanjine levra. Hey! Chinnabai. And numra sa pan. Sao chup pad kar. Chinnabai. Hey! Levra. Hey! పార్వతి, నేను ఈ పక్కన తెలియదు. ఏమిటమ్మా? ఒకసారి అర్జెంటుగా బయట రండి మేడం. రండి మేడం, త్వరగా రండి రండి. ఏమైందమ్మా? రండి చూడండి.